एपी सीएम जगन रेंडु रोजुल पाटु ढिल्लीलो पर्यटिंचुन्नारु। चंद्रबाबु अरेस्ट तर्वात सीएम ढिल्ली पर्यटन नेपथ्यंलो राजकीय प्राधान्यत संतरिंचुकुंदि। चंद्रबाबु अरेस्ट टीडीपी हयंलो जरिगिन अवनीतिनि सीएम केंद्र दृष्टिकि तीसुकेल्ले ऐान्स उंदि। मरोवैपु विशाखकु राजधानी तरलिंपुपैन केंद्र पेद्दल दृष्टिकि तीसुकेल्लारनि वैसीपी वर्गालु चेबुतुन्नायि। ఈ నెల 6వ తేదీన సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు। ఢిల్లీలో 2 రోజుల పాటు సీఎం జగన్ పర్యటిస్తారు। ఈ టూర్లో ప్రధాని మోడీ అమిషాతో సమావేశం కానున్నారు। గత నెలలోనే ప్రధాని హోమ్ మంత్రి అపాయింట్మెంట్ కోరారు సీఎం। అయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో సీఎం జగన్ కి అపాయింట్మెంట్ ఖరారు కాలేదు। దీంతో తాజాగా ఈ నెల 6వ తేదీన సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు। స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత సీఎం మొదటిసారి ఢిల్లీ వెళ్తున్నారు। మరోవైపు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కేస్, ఫైబర్ నెట్ లో అవినితి వంటి అంశాలపై చంద్రబాబు లోకేష్ ప్రమేయం కూడా తాజాగా విచారణ జరుగుతుంది। మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు। రాష్ట్రంలో ఇలాంటి కీలక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది। చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలను సీఎం జగన్ కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది। మరోవైపు టీడీపీ జనసేన పొత్తులు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపైన చర్చ జరిగే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి। ఇక మరోవైపు రాష్ట్రానికి సంబంధించి కీలక విషయాలు చర్చకు రానున్నాయి। రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు పెండింగ్ లో ఉన్నాయని గతంలో ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు సీఎం జగన్। ప్రత్యేక హోదా సహా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు। రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ప్రత్యేక హోదా దోహదపడుతుందని సీఎం వివరించారు। పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని సుదీర్ఘకాలంగా ఇది పెండింగ్ లో ఉన్న విషయాన్ని గతంలోనే కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్ మోహన్ రెడ్డి। పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా తీసుకెళ్లేందుకు తొలి దశ నిర్మాణానికి 17,144 కోట్లు అవసరం అవుతుందని, ఇది కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉందని, ఈ అంశంపై దృష్టి సారించాలని కేంద్రాన్ని మరోసారి కోరనున్నారు సీఎం జగన్। అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ఖర్చు చేసిన 1310 కోట్లను వెంటనే రీయింబర్స్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు। జూన్ నుంచి 2017 జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించి బకాయిలు అలాగే పెండింగ్ లో ఉన్నాయి। ఏపీకి రావాల్సిన 7,230 కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉందని కేంద్ర పెద్దలకు వివరించనున్నారు సీఎం జగన్। రాష్ట్రంలో ఉన్న 11 మెడికల్ కాలేజీలకు తోడు అదనంగా మరో 17 కాలేజీల నిర్మాణాలను చేపట్టామని, ఈ కాలేజీలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని కోరనున్నారు।